బ్రహ్మానందం తన సెకండ్ ఇన్నింగ్స్ని చాలా పక్కడబెదిగా ప్లాన్ చేశారు ఇటువరకే రిలీజ్ అయిన జాతరత్నాలు సినిమాలో జిజ చేసి ప్రేక్షకుల్ని మళ్ళీ మెప్పించారు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు భీమ్లా నాయక్ అలాగే ఆడవాళ్ళు మీకు జోహర్లు సినిమాలో ఒక మంచి కేమో రోల్ చేసి ప్రేక్షకుల్ని మళ్ళీ మెప్పించారు బ్రహ్మానందం లేటెస్ట్ న్యూస్ ప్రకారం బ్రహ్మానందం ఒక పెద్ద హీరో సినిమాలో ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్ రోల్ని చేస్తున్నారని కొన్ని న్యూసెస్ వైరల్ అవుతున్నాయి పెద్ద హీరోలు సినిమాల్లో నటించడం బ్రహ్మానందంకేం కొత్త కాదు కానీ ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో బ్రహ్మానందం యాక్ట్ చేయడం కరెక్ట్ టైం కాదని కొందరు ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు బ్రహ్మానందం ఈ పొకార్లన్నీ పట్టించుకోకుండా ఇటువరకే రిలీజ్ అయిన సినిమాల్లో యాక్ట్ చేసి మంచి ఆదరణ పొంది మళ్ళీ ప్రేక్షకుల్లో గుర్తింపు సాధిస్తున్నారు లేటెస్ట్ న్యూస్ ప్రకారం బ్రహ్మానందం ఒక స్టార్ హీరో సినిమాలో నటిస్తున్నారు ఆ స్టార్ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి లైనప్లో ఎన్నో సినిమాలు ఉన్నాయి ఆచార్య గాడ్ ఫాదర్ బోలాశంకర అలాగే బాబీ దర్శకత్వంలో ఒక సినిమా ఇన్ని సినిమాలో బ్రహ్మానందం ఏ సినిమాలో యాక్ట్ చేస్తారో తెలియదు అయితే చిరంజీవి లేటెస్ట్ మూవీ సెట్స్లో ఒక ఫోటో లీక్ అయింది బ్రహ్మానందం తన తోటి యాక్టర్లతో కూర్చొని మాట్లాడుతున్న ఒక ఫోటో అనేది వైరల్ అవుతుంది ఆ ఫోటో ఏ సినిమాలోదో కాదు బోలాశంకర్ సినిమాలో అలాగే బోలాశంకర్ సెట్స్లో ఉన్న ఫోటో అది ఈ ఫోటోని వేణుటిల్లు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు తన గురువుతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని తను ఇన్స్టాలో తెలిపారు గెటప్ సీను సత్య వేణు అలాగే తాగ్బోత్ రమేష్ బ్రహ్మానందం వీళ్ళందరూ ఈ ఫోటోలో అయితే ఉన్నారు బోలాశంకర్ సెట్స్లో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్న ఫోటో కూడా వేణుటిల్లు తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు బోలాశంకర్ సినిమాలో బ్రహ్మానందం ఉన్నారా లేకపోతే లేరా అనేది సస్పెన్స్లో ఉంది నేను దాన్ని బట్టి ఈ సినిమాలో చాలామంది కామెడీ ఆర్టిస్టులు అయితే ఉన్నారు బ్రహ్మానందం కూడా ఉండే అవకాశం ఉంది ఈ సినిమాలో బ్రహ్మానందం కానీ ఉండినట్టయితే ఈ సినిమా ఇంకో రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఈ సినిమాలో మంచి కామెడీ ఎలిమెంట్ ఒకటి ఉన్నదని తెలుస్తుంది బోలాశంకర్ సినిమా కూడా మామూలు సినిమా కాదు ఈ సినిమా త్రీ జోనర్స్తో తెరకెక్కుతుంది ఈ సినిమాలో యాక్షన్ కామెడీ అలాగే సెంటిమెంట్తో ఈ సినిమా రూపొందిస్తున్నాడు మేహర్ రమేష్ అలాగే ఒక లేటెస్ట్ న్యూస్ ప్రకారం బ్రహ్మానందం ఎఫ్ త్రీలో ఒక మంచి కేమియో రోల్ అయితే చేస్తున్నారనే తెలుస్తుంది ఈ అప్డేట్స్ చూస్తుంటే బ్రహ్మానందం తన సెకండ్ ఇన్నింగ్స్ని చాలా పక్కడబందీగా ప్లాన్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది ఇంకెన్నో మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు అవి అప్డేట్స్ అనేవి ఇంకా రాలేదు కాబట్టి ఇంకెన్నో మంచి మంచి సినిమాలు బ్రహ్మానందం గారు చేయాలని కోరుకుందాం